ఆచార్యలో తన పాత్ర గురించి మొత్తం చెప్పేసిన చరణ్ నీకు వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొట్టల్సవ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది ఫిబ్రవరి నాలుగోన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు థర్డ్ వేవ్ రాకపోతే అవుతుంది లేదంటే మళ్ళీ కష్టమే అనే డిస్కషన్లు ఇండస్ట్రీలో జోరుగా తాగుతున్నాయి ఈ విషయాలను పక్కన పెట్టేసి పాజిటివ్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో చరణ్ కూడా ఉన్నాడని గుర్తుంచుకోవాలి సిద్ధపాత్రలో అతను కనిపించబోతున్నాడు ఈ పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందని ట్రీజర్తో చెప్పేకనే చెప్పారు అయితే ఏ పాత సినిమాలో ఎంతసేపు కనిపిస్తుంది అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది ఈ విషయంపై స్వయంగా చరణ్ని క్లారిటీ ఇచ్చాడు చరణ్ మాట్లాడుతూ ఆచార్యలో నేను సిద్ధపాత్రలో కనిపిస్తాను ఆచార్య ఆచార్యను ముందుకు తీసుకెళ్లే అగ్రెసివ్ కుర్రాడిగా నా పాత్ర ఉంటుంది ఫస్ట్ వేవ్లో పాత్ర ఉండదు సెకండ్ సెకండ్ హాఫ్లోనే నా పాత్ర ఎంట్రీ ఉంటుంది ఆ పాత్ర నుంచి దాదాపు నలభై నిమిషాల వరకు ఉంటుంది సెకండ్ హాఫ్లో అంతా నా పాత్ర ఉన్నట్టే అనిపిస్తుంది మొదట నా పాత్ర తక్కువగానే ఉండేది కానీ తర్వాత అన్ని విధాలుగా ఆలోచించి దాన్ని నిలిచి పెంచాలి వచ్చింది ఈ విషయంలో కోటర శివ ఏమాత్రం ఇబ్బంది పడలేదు ఆయన నా పాత్రను మలిచిన తీరు గొప్పగా అనిపించింది నాన్నగారితో కలిసి గత రెండు సినిమాలు మూడు నిమిషాలు కనిపించాను అయితే ఈసారి లైవ్లో రోల్ దొరికింది కొన్ని సందర్భాల్లో ఆయనతో కలిసి నటించాలంటే భయం వేసేది అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు